ఎంత భయం ఉంది? ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నటువంటి భయం అయితే ఉంది నాకు. ఎందుకంటే రావాళ్ళు పడిపోయే డిమానిటైజేషన్ తర్వాత నేషనల్ లెవెల్లోనే పడిపోయి 4% వచ్చింది జిడిపి. దాని ఎఫెక్ట్ ఆవేడే మన్మోహన్ సింగ్ చెప్పాడు, ఇది వేరే తెలియదు, నెమ్మదిగా దీని ఎఫెక్ట్ తెలుస్తుంది. అలాగే కరెక్ట్ గా ఆయన చెప్పిన లెక్క ప్రకారమే తెలిసిపోతాం. ఎకనామిస్టులు ఎక్స్పర్ట్లు అందరూ చెప్పారు, మొత్తం ప్రపంచంలో అందరూ ఏ ఒక్కడు కూడా ఇది కరెక్ట్ అని చెప్పాలి. వాళ్ళు బీజేపీ వాళ్ళకు వేరే కారణాల వల్ల బలం ఉంది, వాళ్ళు ఇదే రైట్ అంటారు. దీనివల్ల చాలా అభివృద్ధి చెప్తున్నారు. అక్కడ బంగ్లాదేశ్ మనం డామినేట్ చేసి రాష్ట్ర ప్రశ్నలో చెప్పారు కదా, బంగ్లాదేశ్ కూడా మనకన్నా బాగుంది జీడిపి గ్రోత్. దాని ఎఫెక్ట్ ఆంధ్రా కూడా పడుతుంది, ఎందుకంటే మన దగ్గర నుంచి పనుల దాకా తీసుకునే దాంట్లో 42 ఇస్తామని ఇప్పుడు 41 తగ్గించారు. అక్కడి నుంచి వచ్చే ఆదాయం పడిపోయి ఇక్కడొచ్చే ఆదాయం పడిపోయి ఎలాగా మీరు బీట్ అవ్వబోతున్నారు అన్నది మరేమో అందరు ఎప్పుడు చెప్తుంటారు కదా, దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడని. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి రాష్ట్రం స్టాట్స్ తీసుకు వచ్చేటలా నడవాలని కోరుకుంటున్నాను. త్రీ క్వశ్చన్స్ 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉండగా మీ ఎంపీగా మీరే ఉన్నారు. ఆ రోజు గౌరవానికి ఎంత తీసుకెళ్ళి ఎంత ఖర్చు చేశారు, ఎంత ఉగ్రవాసాన్ని ఖర్చు చేశారు అని అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అవకాశం అలాగే 2014లో మళ్ళీ చంద్రబాబు నాయుడు చేయడానికి అసలు లెక్క లేకపోవడానికి మీకు ఒక పెద్ద డిఫరెన్స్ తెలియకపోవడం ఏంటంటే, మీకు రాజశేఖర రెడ్డి చేపట్టినప్పుడు ఇది నేషనల్ ప్రాజెక్ట్ కాదు, దానికి ఏ పర్మిషన్ లేవు. ఒంటిగా ధైర్యంగా వెళ్ళి మొదలెట్టేశాడు. ఎలా మొదలెట్టావు అని వాళ్ళు అడిగితే నేనే వెళ్ళేవాడు, మా డబ్బు మేము చేసుకుంటున్నాం, అది వాటర్ పోయి సముద్రంలో కలిసే దాని మీద అప్పటికే రైట్ లేదు, బచావ తెల్లాట ప్రకారం మాకు ఇదిగో ఇక్కడ ఇవ్వచ్చు రైట్ ఉంది, మా డబ్బు మేము కట్టుకుంటున్నాం. తర్వాత లెక్కలు లేవన్నారు, లెక్క లేకుండా గవర్నమెంట్లో ఒక రూపాయి ఖర్చు పెట్టారు కదా, లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కలతో డెబ్బులు అవుతారు. మీకు ఎప్పుడో ఇష్టం లేదనుకోండి, ఏమైనా 3 కాపీలు పెట్టమన్నాం అకౌంట్, ఒక కాపీ పంపించాం అని నెల్లాడి తర్వాత కొరి చేసి పంపించాం, మళ్ళీ 3 కాగితాలు పెట్టి మీరు పంపిస్తారు, మళ్ళీ నల్లాలు దగ్గరించుకుని వైట్ పేపర్ మీద పంపండి, నువ్వు బ్రౌన్ పేపర్ మీద పంపి పేపర్ సైజ్ అయింది, ఇలాగేలా గవర్నమెంట్ వ్యవహరించడం అని మళ్ళీ అనుకుపోతాడు. ఆడు ఎవరు లేకపోతే అదే జరుగుతుంది. దాన్ని ఫస్ట్ చేపట్టాం, దానికి ఏ ఒక్క ఎవరి ఆఫీసులో ఆఫీస్ అందరూ కలిపి వచ్చి ఇదిగో బాబు ఈ తలకాయతో ఈ బ్రౌన్ పేపర్ రెండు దత్తాలు తెచ్చాము, దేని మీద కావాలంటే చెప్తాం, మిమ్మల్ని రమ్మంటే మీరు అందరూ కెమెరాలు అంటే వస్తారు. ఇలా చెప్తున్నాడు 50 సార్లు ఏమనుకుంటాడు, గవర్నమెంట్ అనుకుంటాడా? అప్పుడు వాడే చెప్తాడు నేనేం చేయకుంటున్నా మీకు ఇబ్బంది, దాన్ని ఎలా చేస్తున్నాం, ఇక్కడే చేస్తారు, డబ్బు లేకపోతే ఏం చేస్తారు, అదే డబ్బులు లేవో అంతే చెప్పరు. అదే పోలవరం రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసినప్పుడు అది సొంతంగా స్టార్ట్ చేశాడు, ఏ పర్మిషన్ లేదు, పర్మిషన్లు అన్ని వచ్చే దానికి కాలవరం పూర్తి అయిపోయి కూడా కాలవరకు అయితే పెద్ద పర్మిషన్ లెక్కల ఓన్లీ ప్రాజెక్ట్కే, ప్రాజెక్ట్ ఎన్వైర్న్మెంట్ వచ్చేటప్పటికి కాలం 60% 70% పూర్తి చేశాడు. కాలం కట్టేస్తున్నట్టు డబ్బుల కోసం లేకపోతే కాలం ఎందుకంటే ప్రాజెక్ట్ లేకుండా అని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా పడ చేశాడు. దానికి కారణం కూడా మందే భూపతిపాలెం రిజర్వాయర్ పూర్తి అయిపోయి కూడా ఎప్పటికీ కాలం కట్టలేకపోయాం. కాలం కట్టలేక వాటర్ పడతారు, కాలం కట్టాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ చాలా కష్టం, ఆ ఎక్విజిషన్ తెలుసుకోవడం ప్రతి చోట కేసులు కోర్టులు గొడవలు అన్నీ ఉంటాయి. ఈ కారణంలో ఆయన ముందు తన ఆలో తప్పాడు కాబట్టి పట్టిసీ పెట్టి నీటించండి. అప్పుడు ఒక ఈరోజు వైఎస్ఐఎంలో భూసేకరణకు డబ్బులు ఇచ్చిన ఆ భూములు కూడా చంద్రబాబు హయాంలో అయ్యే భూములు పెట్టారు కాబట్టి అది ఆయన రిపోర్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల డబ్బులు ఇవ్వట్లేదు అనేసి ఒక చెప్పారండి మొన్న పురంధేశ్వరి గారు. ఒక్క మాట, చంద్రబాబు నాయుడు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, రాజశేఖర రెడ్డి కానివ్వండి, ముఖ్యమంత్రి ఎవడన్నా సరే తప్పుడు లెక్కలు రాయండి, లెక్కలు కరెక్ట్ గా రాస్తారు తప్పు ఉంటాయి కానీ తప్పుడు లెక్కలు రాసి దొరుకుతారు, ఆఫీసర్లు దొరుకుతారు, తెలియపోతారు. గవర్నమెంట్ లో ఏంటంటే 1000 రూపాయలు అయినటువంటి ఖర్చుకి 1500 రాస్తాడు, కొర్రీ వేస్తాడు 1500 అలా రాసావు, ఈ ఖర్చు 1000 రూపాయలే కదా, దీనికి అయింది ఖర్చు 1000, వాళ్ళ కొన్ని లెక్కలు తెస్తారు. ఇదే పని కాళాస్తిలో చేసినందుకు ఇదే బట్టి పనికి 1000 రూపాయలు ఇచ్చారు, ఇదే బట్టి పనికి శ్రీకాకుళంలో 1000 రూపాయలు ఇచ్చారు, పోలవరంలో 1500 ఎందుకు ఇచ్చారు అని ఆడిట్ కాకపోవడం వచ్చి పట్టుకుంటాడు. పట్టుకుంటే దానికి శ్రీకాకుళంలో చేసిన భూమి మధ్యలో కాళాస్తిలో చేసిన కొండలు లేవు, పోలవరంలో
మండలం మధ్య లారీలు వెళ్ళాలంటే మాకు చాలా కష్టం, మనుషులు కష్టం, పనివాళ్ళకి ఇచ్చే కూలీ కష్టం, ఇవన్నీ కలిపి మాకు 1500 అయింది అని వీళ్ళు రాసి పంపిస్తారు. ఇవన్నీ ఎప్పుడు జరిగేవే, అంటే అంతమంది ఆఫీసర్లు కూర్చున్నారు, ఏంటి ఎలా కాగితాలు రాసుకుంటారు, ఎందుకు ఇన్ని ఆఫీసులు, ఇదే పని. ఈ పనిలో ఎక్కడైనా వాళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు పక్కన పెట్టిస్తారు. ఇవన్నీ తర్వాత చూద్దాం, ముందు అన్నింటికి పని ఆపకండి రాని ఇవ్వాలి, నష్టం లేదనుకోండి, ఇదే చేస్తారు అనమాట. ఇది అక్కడ 100 అయింది, 50 ఎలా అయింది, 50 30 ఎలా అయింది, సాటిస్ఫై అవ్వలేదు అని అలా చేస్తుంటారు. క్లియర్గా అర్థమవుతుంది. ఆరేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పునరావాసానికి డబ్బు వాళ్ళు ఇవ్వాలి అన్న కమిట్మెంట్ ఇవ్వలేదు అన్నది మొన్న రామ్మోహన్ నాయుడు చెప్పేది తెలిసింది. నేను చెప్తే ఏముంది, నేను ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను, నేను ఆ పనే తప్పెత్తడం, ఆ పనే రంగరాకాశం. నేను ఏ గవర్నమెంట్ అయినా సరే తప్పెదలు చేస్తే తప్పును ఎక్స్పోజ్ చేయడం చేస్తాను. నేను ఏ గవర్నమెంట్ త్వరగా మాట్లాడు, ఎందుకంటే త్వరగా మాట్లాడడానికి వాళ్ళకే వీళ్ళకి ఛానల్స్ ఉన్నారు, స్పోక్స్ మెన్ ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను మాట్లాడేది మాత్రం జగన్ గవర్నమెంట్ అయినా చంద్రబాబు గవర్నమెంట్ అయినా తేడా చూస్తే ఈ తేడా ఉందని చెప్తాను. నాకు అది ఎందుకో మీరు అందరూ కలిసి ఒక హాబీ క్రియేట్ చేశారు. 10 రోజులు 15 రోజులు ఇటు 10 పాటలు ఏదైనా ఉద్యోగం పెట్టుకుని పెడతానని మొన్న దాకా తెలుగుదేశం వాళ్ళు తిట్టేవారు. ఇలాంటి వాళ్ళే ఫోన్ చేసి ఏమంటే మీరేం మాట్లాడకపోతే ఎలాగా, అదే లేదా మొన్న మాట్లాడితే తిట్టావు లేదా అంటే, అంటే మమ్మల్ని అయితే తరుగుతారా మీరు, మీ ఫ్రెండ్ కొడుకు అయితే నీ ఫ్రెండ్ అయిపోయితే వదిలేస్తావా, సంవత్సరం కూడా అవ్వలేదు, నీరు కూడా అవ్వలేదు గవర్నమెంట్, అది చెప్తారు నీరు అవ్వాలి కదా, నీరు అయితే గవర్నమెంట్ మీద మనం వెళ్తాం, నేను కూడా ఒక చేసి ఛార్జ్షీట్లు పెట్టాలా, శాఖ పత్రాలు పెట్టాలా, ప్రభుత్వం మీద మనం కూడా ఒకటి వెళ్తాం. వేసి రాజమండ్రి నుంచి మీరందరూ దాని మిత్రులు కానీ కట్టేద్దాం. ఇంపార్చర్ మీరేమో 9 తప్పులు, 9 మోసాలు, 9 ఘోరాలు, 9 నేరాలని చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు. వారేమో 100 సక్సెస్, 100 ఇవి అని వాళ్ళు తిరుగుతున్నారు. మనం ఇంపార్చర్గా ఒకటి వేద్దాం, ఇందులో సక్సెస్ అయ్యాడు, ఇందులో ఫెయిల్ అయ్యాడు అని సంవత్సరం అవ్వండి. నీరు అయితే కొంత కరెక్ట్ మనం పిక్చర్ మనం ఏమనుకుంటున్నాం, అదేం నిజమవ్వాలని లేదు, మన ఫీలింగ్ ఏంటి అన్నది కూడా వేయచ్చు. నా మట్టుకు నేను ఇంపార్షియల్గానే ఉండాలని కోరుకుంటున్నాను, ఉంటాను. ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మీద కొంచెం సాఫ్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి మర్చిపోదాం అనుకుంటే 37 నాడు అని చెప్పి వాళ్ళు సమాచారంలో ఇచ్చారు. అంటే గుర్తొస్తాడు రాజశేఖర రెడ్డి, మా ఇంటి సెలెక్ట్ చేసుకున్నాను బట్టి, నేను ఎమ్మెల్యే కాదు, ఏం కాదు, ఎమ్మెల్యేగా అప్పుడు పోటీ కూడా చేయలేదు, ఏమి లేనటువంటి ఏ పదవి లేనటువంటి ఒక కార్యకర్తగా ఉన్న అరుణ్ కుమార్ ఇంటికి రాజశేఖర రెడ్డి సెలెక్ట్ చేసుకుని వాడి ఇంట్లో పెట్టండి, అక్కడ పెడితే కరెక్ట్ మనం అని మా ఇంట్లో ప్రెస్ మీట్ లంచ్ పెట్టి అవాడు వచ్చాడు. అదే తర్వాత మళ్ళీ నాకు ఎప్పుడు మా ఇంట్లో మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఇండిపిసి భోజనం పెట్టడం గుర్తే లేదు, నాకు కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉండదు. వాటి 30 ఏళ్ళ క్రితం ఆయనే పెట్టించి వచ్చాడు అనమాట. సో నాకు అప్పుడు జగన్ లేదు, జగన్ బాగా కొన్నాడు అప్పుడు, జగన్ అమెరికాలో అక్కడ చదువుకుంటాడు బాబు చేయగల సార్ పరామర్శం వచ్చాడు. ఏదో ఇవన్నీ కూడా తగ్గిసి కానీ అది నేను నా మీద పడ్డ ఉన్న ప్రభావం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే దాంట్లో ఏదైనా చెప్పిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇలా చెయ్యి అని చెప్పడానికి చెప్తాం, అది చెప్పే రైట్లు ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉంది. నాకు కొంచెం ఎక్స్ట్రా రైట్ ఎందుకు వచ్చిందంటే పీవోలు వచ్చింది, ఇలా అయిపోయిన ఎంపీని వదిలేసిన ఎంపీని కాడికి పెంచిన వాడు పట్టుకుని అలా అలా పెంచి పెంచి పెంచుకున్నారు రాజపెట్టిన వాడు. నాకు చాలా చోట్ల మిగతా చోట్ల ప్రశ్నలు కూడా అడిగారు, ఎవడో మీ వాడు ఆడు ప్రెస్ మీట్ పెట్టి పిలుస్తారా, నువ్వే ప్రెస్ మీట్ పెట్టాడు పిలుస్తావా అంటే లేదేమో, నేను ఆలస్యం అయితే మాత్రం నేను ఫోన్ చేస్తాను, లే ఇంకా పెట్టలేదు ఇంకా పెట్టలేదు, లేదు ఏం పెట్టమంటావా అంటే సబ్జెక్ట్ కూడా ఆడేస్తారు, ఇంకా దీని మీద పెట్టి బాగుంటుంది మంచి ఉన్న సబ్జెక్ట్ ఇది ఆంధ్ర జ్యోతి కూడా చూపిస్తుంటే మొన్నదాకా బుద్ధి తిట్టింది ఎవరిని, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కదా, చంద్రబాబు నాయుడు సొంత చేయాలని చెప్తారు పెంచిన ఎందుకో పెంచుకో పెంచుకోకపోతే పెంచుతున్నారు. నేను కూడా మీరు ఎంతకాలం అలా పెట్టుకోతే అంతకాలం మాత్రం టీవీలో చూపిస్తూ మానేశారు అనుకో, నేను కూడా ప్రెస్ మీట్ పెట్టమని ఇంకో విషయం మర్చిపోయారు పట్టుబాటు చెప్తూ ఉంటే కొన్ని ఛానల్స్ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక టెలికాస్ట్ ఆపేశారు. మర్చిపోవద్దు రాజశేఖర్ రెడ్డి అయినప్పుడు పేపర్ లేదు ఛానల్ లేదు మీడియా మొత్తం వ్యతిరేకం రాజశేఖర్ రెడ్డి, ఏనాడు కూడా మీడియా మీద వెళ్ళా, ఏనాడు మీడియా ఆఫ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేయలే, డైరెక్ట్ గా చెప్పాడు ఎలా రాస్తారా ఈ పేపర్ ఆ రెండు పేపర్లు అంతే అని చెప్పేవాడు తప్ప వాటిని ఆపాలని కానీ వాటి రెండు ఛానల్స్ మాత్రం రాజమండ్రిలో రావట్లేదు. ఏంటంటే నాకున్న ఎంక్వైరీలో ప్రభుత్వం వారు స్టేట్ మొత్తం మీద ఆపమన్నారు,
చంద్రబాబు నాయుడు చేశాడు ఇలాగే. ఆ పని జగన్మోహన్ రెడ్డి తెలుసో తెలీదో చాలా తప్పిది, చాలా రావట్లేదు. దానికి మీకు సంబంధం లేదని ఎవడో నమ్మడం. ఎప్పుడైతే మనం విమర్శకు భయపడతామో మీడియా ముందుగా రాలేదు సార్. ఇప్పుడు విమర్శకు భయపడద్దు, ఖచ్చితంగా విమర్శ ఉంటుంది. విమర్శ ఉంటేనే ప్రజాస్వామ్యం. మళ్ళీ రావాలి సార్ మన కార్యక్రమానికి రావాలి. ఎవరైతే పర్యటనకండి ఓన్లీ 15 మంది పిలిచారండి. రాజమండ్రి ప్రెస్ కెమెరామెన్లు కానీ ఫోటోగ్రాఫర్లు కానీ ఎవరిని పిలిచారు సార్? అంత Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu mi Shivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.